హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా. ఇవాళ వీడియో ఏంటో చూసేసేద్దామా? మా జాయ్ చూసారా? ఇంకా లేగోని కూడా లేగోలేదు. నైట్ అంతా ఆడి ఆడి 11:30 దాటిన తర్వాత పడుకున్నాడనమాట. ఇంకా నేను వీడియో ఆన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా నా సౌండ్కి మెల్లిగా లేచిపోయాడనమాట. ఇంకా నేను లేచిన వెంటనే ఫస్ట్ ఇంకా నా పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటాను, ఎందుకంటే జాయిది మొత్తం అమ్మ వాళ్ళే చూసుకుంటారు కదా. వాడికి టిఫిన్ డైపర్ మార్చడం, టిఫిన్, ఇక మొత్తం అమ్మ వాళ్ళు చూసుకుంటారు. ఇక నేనైతే ఫస్ట్గా క్విక్గా బ్రష్ చేసేస్తున్నాను అనమాట. ఏంటి ఈరోజు అమ్మ కెమెరా పెట్టుకొని వీడియోలు తీసుకుంటా చేస్తుందని చెప్పి మా జాయ్ నా వైపు చూస్తున్నాడు. ఇంక నేను బ్రష్ చేసిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే వేడి నీళ్ళు తాగుతానమాట. ఇంక అందుకని వేడి నీళ్ళు గ్యాస్ మీద పెట్టుకొని ఇవన్నీ కూడా పీల్ అవుట్ చేసుకుంటున్నాను. ముందు క్యారెట్, బీట్రూట్ అలాగే కీర, ఇవి మూడింటితో కలిపి జ్యూస్ చేసుకోవడానికి. అవి వేడి నీళ్ళు వేడయ్యేలోపు ఇక్కడ పీల్ చేయడం అయితే అయిపోతుందన్నమాట. ఇలా అయిన వెంటనే ఇంకా ఏం చేస్తానంటే ఈ పీల్ చేసుకున్న వాటిని అలాగే వేడి నీళ్ళని డాబాపైకి తీసుకొని వెళ్తాను. వెళ్ళి ఇక వేడి నీళ్ళు తాగేసేస్తానమాట. ఫస్ట్ వేడి నీళ్ళు తాగేసిన తర్వాత ఒక 10 రౌండ్స్ వేస్తాను డాబా పైన, అటు ఇటు ఇటు అటు అని చెప్పి వేసిన తర్వాత ఒక 10 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళాను కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను వీటితో జ్యూస్ చేసుకోవడానికి అని చెప్పి అలా కట్ చేసుకొని ఇంకా కొంచెంసేపు ఈ కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడదామని చెప్పి అనుకున్నాను. కానీ ఏమైందంటే అందరు చూస్తున్నారని మళ్ళీ కిందకు వచ్చేసానమాట. నేనైతే మాట్లాడాను కానీ వాయిస్ అంతగా వినబడట్లేదని చెప్పి ఇంకా మ్యూట్లో పెట్టేశాను. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి నేను చెప్తున్నాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది అని అంటే నేను ఎక్కువగా నీరసంగా ఉండడం వల్ల నేను 9th మంత్ వరకు కూడా ఎక్కువ ఎక్సర్సైజులు కానీ లేకపోతే వాకింగ్ కానీ చాలా తక్కువగా చేశాను. ఎక్కువగా నిద్రపోయేదాన్ని, ఇంకా పడుకొని ఉండడం, ఫుడ్ కూడా సరిగా తీసుకోలేదు. ఆ టైంలో 9th మంత్ వరకు కూడా నాకు డెలివరీ వచ్చేసరికి సీసెక్షన్ అయ్యింది. సీసెక్షన్ అయిన తర్వాత ఒక 1 మంత్లో రికవరీ అవ్వాలి, కాకపోతే నాకు 3 మంత్స్ పట్టింది రికవరీ అవ్వడానికి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, బ్లడ్ బాగా ఓవర్గా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ ఇంకా చాలా అంటే చాలా నీరసం అయిపోయాను. దానివల్ల నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను అవి ఫేస్ చేయకూడదు అని అనుకుంటున్నాను. కానీ నేను నాకు ఇంకా బుద్ధి రాలేదు. 4th మంత్ వరకు కూడా నేను డిలే చేస్తూనే ఉన్నానమాట. డిలే చేస్తూ ఉన్నప్పుడు 4th మంత్లో నాకు స్కాన్ అలాగే బ్లడ్ టెస్ట్లు చేసి డాక్టర్ చెప్పింది ఏంటంటే బ్లడ్ చాలా తక్కువగా ఉంది, అలాగే స్కాన్లో బేబీ గ్రోత్ తక్కువగా ఉంది అని. ఇంకా అది విన్న వెంటనే నేను రియలైజ్ అయ్యానమాట, ఇలా చేస్తే నేను నష్టపోయేది నేనే అని చెప్పి. ఇంకా అందుకని మార్నింగ్ లేకపోవటం, ఇలా వేడి నీళ్ళు తాగటం, అటు ఇటు నడవటం అని చెప్పి మార్నింగ్ వాకింగ్ చేయడానికి నాకు ఎక్కువ టైం కుదరట్లేదు, ఎందుకంటే నైట్ లేట్గా పడుకుంటున్నాం కాబట్టి. ఇంకా ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నాను అనమాట, సంగతి అయితే అది. ఇంకా అలా ఇంకా నేను బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగటం, ఎగ్ తినడం, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలా అన్నీ కూడా 6:37 లోపల లేచి మార్నింగ్ అంతా కూడా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నేను ఫాలో అవుతాను డెఫినెట్గా. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, సెకండ్ టైం నేను అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని చెప్పి అని అనుకుంటున్నాను అనమాట. వీడియో అయితే అది మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఇంపార్టెంట్ సజెషన్స్ నాకు ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.